మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడంతా రైతు ఆందోళన గురించి ఒక ప్రధానంగా చర్చ జరుగుతోంది ఇక జాతీయంగానే కాదు తెలంగాణలో ఒక కాంగ్రెస్ పార్టీ ఒక మరొక రైతు ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రాజీవ్ గాంధీ రైతు భరోసా పేరిట ఒక దీక్షను ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లాకు చెందిన మధు యాష్కి గౌడ్ అలాగే జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహా సీనియర్లు ఆర్మూర్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీద స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ మీద ఎందుకంటే పసుపు బోర్డు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి ధర్మపురి అరవింద్ అదే హామీతో అదే ప్రధానమైన హామీగా ఎన్నికల్లోకి వెళ్ళారు గత ఎన్నికల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో కేవలం పసుపు బోర్డు హామీ నెరవేర్చలేదు 5 ఏళ్ల ఎంపీగా పనిచేసని సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ్యను అక్కడ వాళ్ళు ఓడించారు అయితే 2 ఏళ్ళు దాదాపు సంవత్సరంన్నర 2 ఏళ్ళు కావస్తుంది మే వస్తే ఇంతవరకు పసుపు బోర్డు రాలేదన్నది వాస్తవము అయితే స్పైసెస్ బోర్డు ఏదో తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నారు అంతకన్నా మెరుగైందే కావచ్చు అంతకన్నా ప్రయోజనకరమొచ్చు స్పైసెస్ బోర్డు కానీ నిర్దిష్టంగా ఇచ్చిన హామీ మాత్రం నిలుపుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ అనేది అక్కడి రైతులు చేస్తున్న ఆరోపణ దీన్ని అవకాశంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ అంటే మనం చూసాం కొన్ని రోజులుగా రాజకీయాలు ఆసక్తికరంగా మారే తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ దాదాపు ఉనికి కోల్పోయిన పరిస్థితి ఎంపీ ఎలక్షన్స్ నుంచే లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే ఒక వేవ్ మొదలైంది భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో రీసెంట్గా ఈ మధ్య దుబ్బాక ఉప ఎన్నికల్లో దుబ్బాక బై ఎలక్షన్స్లో ఆ పార్టీ అభ్యర్థి ఆ పార్టీ విజయం సాధించింది వెనువెంటనే ఆ తర్వాత వచ్చిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా బల్దీ ఎలక్షన్స్లో కూడా గణనీయమైన స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది వాళ్ళ ఓటింగ్ శాతం కూడా విపరీతంగా పెరిగింది గణనీయంగా పెరిగింది భారతీయ జనతా పార్టీది ఈ సందర్భంగా అంటే తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్న పరిస్థితి అంటే ప్రధాన అసలు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ దూసుకెళ్తోంది చాలామంది నేతలు అటు ఇటు వైపున కూడా మాకు పోటీ టీఆర్ఎస్ఏ మాకు ప్రధాన పోటీ బీజేపీ అని 2 పార్టీల వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏంటి అసలు ఉనికి ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి ఈ సందర్భంగా దూకుడు పెంచిందని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ అందుకు ముఖ్యంగా ఈ రైతు ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా ఏదైతే తాజాగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం మొదలవడం ఈ ఉద్రిక్తమైన సందర్భంలో దానికి కొనసాగింపుగా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టింది అంటే వేగం పెంచింది దూకుడు పెంచింది అని చెప్పొచ్చు అంటే బీజేపీ చెబుతోంది టీఆర్ఎస్ వాళ్ళు సహకరించట్లేదు పసుపు బోర్డు విషయంలో అని టీఆర్ఎస్ అంటోంది ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు అదే ప్రధానమైన హామీతో భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచిందని అయితే ఈ 2 పార్టీలను వీళ్ళు కాంగ్రెస్ని పక్కన పెట్టి ఈ 2 పార్టీలే పరస్పరం ఆరోపణలు విమర్శలు చేసుకుంటూ వచ్చాయి పసుపు బోర్డు విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఏది అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ఇప్పుడు తాజాగా ఆ 2 పార్టీలను లక్ష్యంగా అటు టీఆర్ఎస్ ఇటు భారతీయ జనతా పార్టీ 2 నిజామాబాద్ రైతులను పసుపు బోర్డు విషయంలో ఇంకా చాలా విషయాలు ప్రస్తావిస్తున్నాయి ముఖ్యంగా ఆర్మూరు వేదికగా పసుపు బోర్డును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు అటు టీఆర్ఎస్ అధికార పార్టీ మీద ఇటు భారతీయ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ మీద ఖచ్చితంగా ఒక రాష్ట్ర రాజకీయాల్లో ఒక కలకలం అనే చెప్పొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూసాం మనం అంటే కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు ప్రధాని నరేంద్ర మోదీని అలాగే ఎంపీ అరవింద్ను కూడా దీంతో ఇప్పుడు చావో రేవో అన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే వరుస పరాజయాలు అపజయాలు ఆ పార్టీని కుంగదీస్తున్నాయని చెప్పొచ్చు ఢిల్లీ వరకైనా వెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పారు ప్రధానిని నిలదీస్తాము ఇచ్చిన హామీ నిలుపుకోలేదని చెప్తున్నారు 2 పార్టీలను టార్గెట్ చేస్తున్నారు అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీలను కూడా అంటే ఇంతకాలము అంటే వచ్చే ఎన్నికలు అంటే గత ఈ దుబ్బాక ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఫలితాల తర్వాత అంచనా ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ప్రధానమైన పోటీ బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఉండొచ్చని కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకునే దిశగా
అడుగులు మొదలయ్యాయని చెప్పొచ్చు. నిన్న పార్టీ మరి సీరియస్గానే తీసుకుంటుందా, ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుందా, నిజంగానే ఢిల్లీ వరకు వెళ్తారా, అంటే రాజకీయ రాష్ట్ర రాజకీయాలు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అంటే త్రిముఖ పోరు తప్పదా, అంటే మూడు పార్టీలు ప్రధానంగా తలపడే అవకాశం ఉందా చూడాలి మరి. నమస్తే. Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.